రేడియాలజిస్టులకు ఘన సన్మానం. ఇంటర్నేషనల్ రేడియాలజీ డే సందర్భంగా ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఐఎంఏ హాల్లో పట్టణంలోని రేడియాలజిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐఎంఏ నీలగిరి శాఖ ప్రెసిడెంట్ డాక్టర్ పివిఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనితారాణి, ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎస్ఎహెచ్ పుల్లారావులు మాట్లాడుతూ కోవిడ్ పీరియడ్ లో రేడియాలజిస్టులు చేసిన సేవలు అమోఘమని కొనియాడుతూ అభినందించారు. సిటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రా స్కానింగ్ లతో పాటు ఇతర సర్వీసులు అందించారని కొనియాడారు. ఐఎంఏ డాక్టర్స్, రేడియాలజిస్టులు నిరంతరం వైద్య సేవలు అందించడంలో ముందుంటారని ప్రశంసించారు. నల్గొండలో ఇంటర్నేషనల్ రేడియాలజీ డే సందర్భంగా ఐఎంఏ హాల్లో డాక్టర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారండి. దానికి తగ్గట్టుగా మా రేడియాలజిస్టులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే 1895లో విల్హెమ్ కాన్రాడ్ రాంజన్ అనే ఆయన ఫిజిసిస్ట్ ఈ ఎక్స్రేస్ అన్నది కనుగొన్నాడు. ఆయన పేరు మీద ఈ ఇంటర్నేషనల్ రేడియాలజీ డే అన్నది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మరి ఈ గడిచిన 2 సంవత్సరాల్లో మా రేడియాలజీస్ యొక్క ప్రాముఖ్యత చాలా వచ్చింది. ఎందువలన అంటే ఈ యొక్క పాండమిక్ కోవిడ్-19 వల్ల మా యొక్క ఇంపార్టెన్స్ అన్నది చాలా ప్రాముఖ్యత అన్నది బాగా వచ్చింది. అలానే మా ఏఎంఏ తరఫున యాజ్ ఎ ప్రెసిడెంట్ ఐ థ్యాంక్ ఆల్ ద రేడియాలజీస్ అండ్ ఆల్ ద క్లినీషియన్ డాక్టర్స్ హూ హ్యావ్ కమ్ టు ద ఐఎంఏ హాల్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్నేషనల్ రేడియాలజీ డే 8 నవంబర్ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి పక్షాన లోకల్లో ఉన్నటువంటి మరి అనేక దాదాపు 10 మంది రేడియాలజిస్టులు, ముఖ్యంగా సీనియర్ డాక్టర్ మా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మూర్తి గారు, డాక్టర్ కార్తిక్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ మౌనిక, డాక్టర్ సంజయ్, సో ఇలా డాక్టర్ అపర్ణ అందరిని కూడా మేము సన్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ యొక్క రోల్ ఇందాక పెద్దలు చెప్పినట్టు క్లినికల్ డయాగ్నోసిస్లో మరి పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే రేడియాలజీ, ముఖ్యంగా ఎక్స్రేస్ కానీ, సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసోనోగ్రామ్, ఇలా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా పెరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా నల్గొండ ప్రజలకు మంచి సర్వీస్ అందిస్తున్నారు. ఈరోజు అందరిని కూడా మేము ఐఎంఏ తరఫున పిలుచుకొని వాళ్ళు సన్మానించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా ముందు ఐఎంఏ యాక్టివిస్టులు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఐఎంఏ మెంబర్కు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కోవిడ్ పాండమిక్లో వీళ్ళు చేసిన రేడియాలజీ చేసినటువంటి రోలు చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. ఎందుకంటే సిటీ ఎక్స్రే చాలా ఫేమస్ అయింది, దానివల్లనే దాని యొక్క ఇంటెన్సిటీ, ఆ ప్రోగ్నోసి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడ్డది. అందరు రేడియాలజిస్ట్ కూడా దానికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కోవిడ్ అనేది అందరు భయపడుతున్న వేళలో కూడా ఒక డయాగ్నోసిస్ చేయాలంటే రేడియాలజిస్ట్ ముఖ్య రోల్ కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ యొక్క ఇంటర్నేషనల్ రేడియాలజీ డే సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ రేడియాలజీ డే సందర్భంగా ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో రేడియాలజిస్ట్ అందరికీ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. దాని కృతజ్ఞతగా మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి అండ్ సెక్రటరీ గారికి అండ్ ఐఎంఏ మెంబర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అండ్ మా సపోర్టింగ్ స్టాఫ్ అందరికి కూడా మేము ఈరోజు సందర్భంగా ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ నవంబర్ 9 ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్ రేడియాలజీ డే. రేడియాలజీ అనేది ఎంత ప్రాముఖ్యత చెంది నేను 9th లోనే ఉన్నాను సార్. ఓకే, ఎవ్రీ ఇయర్ నవంబర్ 8 ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్ రేడియాలజీ డే. అయితే ఈ యొక్క రేడియాలజీ అనేది ఎంత ప్రాముఖ్యత చెందింది అనంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏదన్నా ఒక డిసీజ్ మేము క్లినికల్గా డయాగ్నోస్ చేసినా కానీ కూడా దాన్ని సపోర్టింగ్గా ఒక రేడియాలజిస్ట్ ఇచ్చేటటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ పైన ఎంతో ఆధారపడి ఉన్నది. తెర వెనుక ఎనస్థెటిస్టులు, రేడియాలజిస్టులు ఉంటారండి. సో వాళ్ళు చేసేటటువంటి ఆ యొక్క డయాగ్నోసిస్ ఒక క్లినిషియన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఐఎంఏ వైపు నుంచి ఈరోజు ఈ డేని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రతి రేడియాలజిస్ట్కి కూడా మేము సన్మానించడం జరిగింది. సో తెర వెనుక వీళ్ళు చేసేటటువంటి ఆ యొక్క ప్రయత్నము కరోనా టైంలో చాలా ఉపయోగపడింది. ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలారు రేడియాలజిస్టులు అందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దినాన వాళ్ళ ఆత్మశాంతిని చేకూర్చాలని కోరుకుంటూ ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రతి రేడియాలజిస్ట్కి కూడా మేము ఐఎంఏ వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి, డాక్టర్ అనితారాణి, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అబ్బారావు, డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.